ఫ్రెండ్స్ లాస్ట్ వీకు మీతో నేను మాట్లాడలేకపోయాను కొంచెం ట్రావెల్లో ఉండి ముందు నుండి మనం సీరియస్గా ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ వరల్డ్ లీడర్స్ దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం చైనా దీన్ని దాచిపెట్టడం ఇండియాలో కూడా వంద రెట్లు కేసులు అవుతున్నా దీన్ని దాచిపెట్టడం అమెరికన్ ప్రెసిడెంట్ అయితే దీన్ని హోక్స్ నష్టమేమి లేదు ఏప్రిల్ వస్తే పోతుందని ఆయన ఫిబ్రవరి మార్చిలో ట్రంప్ మాట్లాడడం బ్రెజిల్ రష్యా పట్టించుకోకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఇది మనం చివరి దినాల్లో ఉన్నామనే చెప్పచ్చు చాలామంది మీరు ప్రేయర్ చేస్తున్నారు నా కొరకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను కానీ హృదయంలో నాకు ఉన్న మాటలు నేను పలకకపోతే అది దేవుడు నన్ను తీర్పు తీర్చుతాడేమో ప్రజలకు నేను ఉపయోగకరంగా ఉండనేమో అని నేను ఇప్పుడు అమెరికా నుండి కొన్ని దేశాలు ప్రయాణం చేస్తున్నప్పటికీ అత్యంత ఇంపార్టెంట్ వార్ అండ్ పీస్ రిలేటెడ్ మీటింగ్స్కి మీతో మాట్లాడవలసి వచ్చింది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎక్కడున్నా నేను కొద్ది నిమిషాలు న్యూస్లో చదువుతున్నాను ఇప్పుడు చూసారా మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని అపోజిషన్ వారు ధర్నాలు మీటింగులు పెట్టేటప్పుడు కోవిడ్ టైంలో నేను తీవ్రంగా దాన్ని ఖండించాను దానికి ముందు జనవరిలో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తారు అంటే దేశ నాయకులు ముగ్గురులో ఒక వ్యక్తితో డైరెక్ట్గా మాట్లాడాను ఎందుకని పేరు చెప్పలేదు ఆయన సీఎంఐ సంవత్సరం కూడా అవ్వలేదు మీ చేతిలోనే గవర్నమెంట్ కోర్టులు నడుస్తున్నాయి మీరు వద్దంటే ఎవరికి బెయిల్ క్యాన్సిల్ అవ్వదు మీరు అంటేనే ఎవరైనా అరెస్టులు అవుతారు అవన్నీ తెలిసిన విషయాలే ఈ డ్రామాలు వద్దు అని ఒక పెద్ద వ్యక్తికి నేను మంచిగా సలహా ఇచ్చాను ఓపెన్గా నేను ఆయన అరెస్ట్ అవ్వకూడదని పిలుపునిచ్చాను అప్పుడు ఈ వైఎస్ఆర్సిపి మిత్రులు ఫాలోవర్స్ నన్ను ప్రైజ్ చేశారు అయితే ఇప్పుడు నేను సంవత్సరం అయిన గవర్నమెంట్కి నేను సీఎంకి వాళ్ళ అడ్వైజర్లకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ ద్వారా ఈ కరోనా వైరస్ ద్వారా వందల వేల మంది చనిపోతున్నారు ఆల్రెడీ ఒక సంవత్సరంలో ఎనభై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి మన రాష్ట్రానికి బిల్లులు పే చేస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండున్నర లక్షల కోట్లు సంవత్సరానికి యాభై వేల కోట్లు ఆయన అప్పు తీసుకొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఆరు లక్షల కోట్లు ఎనభై ఆరు వేలు కోట్లు అప్పు తెచ్చారు అయినా సరిపోవట్లేదు ఇంకా రాష్ట్రం అంతా అమ్మేసి కొన్ని దేవాలయ మందిర భూములు కూడా అమ్ముతున్నారని విన్నాను దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు అవసరమా ఈ ఎమ్మెల్యేలని ఈ ఎక్స్ మినిస్టర్లు ఉన్న ఇతర పార్టీలని అరెస్ట్ చేయడం ఇప్పుడు అవసరమా దాని ద్వారా ధర్నాలు చేయడం దాని ద్వారా హాస్పిటల్ పేషెంట్లు పెరగడం ఈ కోవిడ్ నైన్టీన్ ఒకరికి వచ్చింది వంద మందికి వెయ్యి మందికి వస్తుంది ఇప్పుడు చూడండి ట్రంప్ పిచ్చోడు బిహేవియర్ చేశాడు జార్జ్ ఫ్లాయిడ్ ఒక నల్ల జాతీయ వ్యక్తిని చంపడం తీవ్రంగా దాన్ని నేను ఖండించాను లోకమంతా ఖండించాలి అలాంటిది ఈయన పోలీసులు ఖండించలే సరి కదా వన్ వీక్ స్టేట్మెంట్ ఇవ్వలేసరి కదా ఆయన ఇచ్చిన మూర్ఖమైన మాటలను బట్టి లక్షల కోట్ల మంది అమెరికాలో ధర్నాలు చేశారు దాని ద్వారా ఇరవై రాష్ట్రాల్లో ఈ కరోనా వైరస్ పెరిగిపోయింది ఎకానమీ నేషనల్ అయిపోతుంది మూడు సంవత్సరాల ఎకానమీ పది ట్రిలియన్ డాలర్లు అమెరికాకి నష్టం వచ్చింది నేను ముందే వార్నింగ్ ఇచ్చాను మీ అందరికి తెలుసు ఇది చైనా చేసిన కుట్రా ఇండియాలో ఎవరైనా పట్టించుకున్నారా ఒకటి రెండు ఛానళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు నితిన్ గడ్కర్ అంటున్నారు వన్ టూ వీక్స్ బ్యాక్ అవును చైనా వుహాన్ నుంచి వచ్చిందే ల్యాబ్ నుంచి అని అని నేను నాలుగు నెలల క్రిందట అన్నాను ఇరవై ఏడు సార్లు చైనా వెళ్ళాను కనుక నాకున్న అనుభవంతో నూట యాభై ఐదు దేశాలు వందల సార్లు తిరిగాను ఈ కరోనా టైంలో కూడా ఇప్పుడు నేను అమెరికాలో లేకుండా ఇతర దేశాల టూర్ చేస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు పెరిగిపోతున్నాయి హెయిట్రేడ్ పెరిగిపోతుంది కుట్రలు పెరిగిపోతున్నాయి కక్షలు పెరిగిపోతున్నాయి అవినీతి పెరిగిపోతుంది ప్రభువురాక చివర దినాలని ఒక గుర్తింపు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీరు ప్రార్థిస్తున్నారు తెలుగు మిత్రులారా ఇది కేవలం నేను తెలుగు మిత్రులకు చేస్తున్నాను ఈవెన్ దో దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అరౌండ్ ద వరల్డ్ Thank you, so many of you signed my fight with China. Thousands of you signed. Lakhs of you are praying. Millions of you are supporting worldwide. Yes, we must hold China accountable because China has destroyed the global economy and especially the 30 rich nation countries. Whereas our country, India, is suffering a lot it's already number four according to world health organization but it is my opinion india has as i told three four months ago hundred times more cases than probably they are reporting because it's beyond anybody's control precautions should have been taken much earlier so that I, i'm asking now two things from the indian government both state and central government Lockdown should continue or extended, but at the same time, poor should be taken care. Nationally and statewide, revenge politics must be stopped. This is not time for divide and conquer. This is the time for unite and prayerfully work together, all people of all faiths, all groups, whether you are a Hindu or Muslim, Christian or Buddhist. We must all work together to defeat this de deadly and dangerous virus, and we also must help the poor, those who are starving. If lives are lost, we'll never be restored. But whereas economy can be restored, whereas Poverty can be eradicated, whereas jobs can be created if there is proper leadership. Proper leadership is needed. Focused leadership is needed. Strategic leadership is needed. Unbiased leadership is needed. So, my friends, I am praying for you. Share with everyone this message that I am praying. We will work together. We will pray for each other. We will stand together, united, no matter what. So I am urging both EAP and Telangana state governments do more, focus more, help more, strategically. My support and my offer and my prayers and. My connections are open for our states and our country. While I am busy globally, please pray for me. And thank you for sharing this message with everybody. God bless you all. Thank you very much.